జగనన్న 3000 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మన అవనిగడ్డ దేశవర్గ సమన్వయకర్త రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు పాదయాత్ర బిగిన్ చేసిన తర్వాత 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కష్టపడినంత కష్టపడుతూ ఎండనక వాననక చలనక పేద ప్రజల బాధలు తెలుసుకోవడం కోసం 3000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా ఇవాళ అవనగడ్డ నియోజకవర్గంలో అవనగడ్డ మండలంలో బైక్ ర్యాలీ పెట్టాం. రాష్ట్రం అంతా ఇదే విధంగా బైక్ ర్యాలీలు పాదయాత్రలు చేపట్టారు. 25వ తారీఖు పెద్దకళ్ళేపల్లి నుంచి మంగళాపురం మీదుగా లక్ష్మీపురం వరకు పాదయాత్ర సాగుతుంది. అదేవిధంగా 26వ తారీఖు లక్ష్మీపురం నుంచి ఘంటసాల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా 27వ తారీఖు ఘంటసాల నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలా. రాష్ట్ర ప్రజలకు మరింత జగన్మోహన్ రెడ్డి గారు చేరువయ్యారు. ఆయన కష్టంతో ప్రజలందరూ ఆయన గుర్తించారు. రాజశేఖర రెడ్డి గారు కంటే 2 అడుగులు ముందేయగలడు పేద ప్రజల కోసం అని చెప్పి ప్రజానీకాన్ని నమ్మేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవకతవకల్ని తప్పుల్ని ఎండగడుతూ రాష్ట్రమంతా ఇవాళ ప్రజా సంకల్పయాత్ర 3000 కిలోమీటర్ల పూర్తి చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్తూ జై జగన్ జై జగన్ రావాలి రావాలి For more updates, please subscribe 99TV Telugu.